ఈ రాజధాని చంద్రబాబు నాయుడు గారి తుళ్ళూరు ప్రాంతంలో అమరావతి కూడా తిరుపతిలాగా వెలిగిపోతుంది కనుక, ఇది మహాక్షేత్రంగా ఆవిర్భవిస్తుంది కనుక వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పాలి. ఎందువల్ల అంటే ఆయనకి మంచి విశేషమైన తెలివితేటలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఈ అమరావతిని దగ్గరలో పెట్టుకొని ఈ క్షేత్రాన్ని కూడా ఆయన హయాంలో ఇది పెద్ద క్షేత్రంగా వెలిగిపోతుంది. ఇది మహాక్షేత్రం, ప్రజలందరికీ ఇది ఎంతో మేలు. పవిత్రమైన నది ఉంది కనుక కృష్ణానదిలో బాగా నీళ్ళు వస్తాయి, ఏం భయం లేదు. ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది ఇక్కడ రావడం వల్ల, ఎంతో మంచి పుణ్యం, అందరికీ శుభం. మా కుటుంబానికి 16 ఎకరాలు మెట్ట, 1.5 ఎకరాల నిమ్మ తోట ఉందండి. మా పొలం మొత్తం